హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు సొగస్ ధర్మ ఈరోజు ఈ రోజు మనం సొగస్ చూడు ధర్మాలో కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా వచ్చేసామండి ఈ రోజు మనం మీ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ వెరైటీస్ చూద్దాం కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్కర్ రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు ఆల్ వెరైటీస్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఓకే ఫస్ట్ వెరైటీ బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ లో బ్రైడల్ కలెక్షన్ అండి టోటల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే కనుక కలనీతండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అది కూడా మనకి వన్ ఆఫ్ ది కలర్ మనకి పళ్ళులో యాడ్ చేశారు ఎల్లో కూడా మనకి ఎలివేట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక ఆర్టిన్ షేప్ డిజైన్ ఇచ్చారండి మోడల్ మోడల్లో దాంట్లో మనకి గోల్డ్ కలర్ తో ఒక డిజైన్ ఇచ్చేసి దాన్ని మనకి ఎలివేట్ చేయడం కోసం రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మెయిన్ శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు ఈ శారీలో పళ్ళుకి టోటల్ శారీ టోటల్ సార్ మొత్తం ఆల్ ఓవర్ డిసైన్ ఓకే సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో ఎక్కువ మనకి కొంచెం యాంటిక్ జెరీ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారనమాట ఆల్ ఓవర్ మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఫుల్ సారీ మొత్తం బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ తో ఒక సన్నటి క్రీపర్ ని డిజైన్ చేశారండి ఇది మనకి బోర్డర్ లో చూసినట్లయితే కనుక కలనిత బ్యాక్గ్రౌండ్ లో ఉంది కాబట్టి ఈ డిజైన్ అనేది కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారు సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది సేమ్ టూ సైడ్స్ కూడా ఓకే దీనికి బ్లౌజ్ చూద్దాం పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కలనేత ఇక్కడ ఏంటంటే మనకి ఎల్లో అండ్ రెడ్ ఈక్వల్ గా మనకి మిక్స్ అయి కనిపిస్తుంది చిన్న చిన్న సెల్ఫ్ బుటీస్ ఇచ్చారు సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు డిస్కౌంట్స్ ఎంత ఇస్తున్నారు డిస్కౌంట్స్ అప్ టు ఫిఫ్టీ ఉన్నదండి ఇప్పుడు అంటే సారీ రేంజ్ బట్టి టెన్ పర్సెంట్ నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా కొద్ది రోజుల వరకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు టూ షోరూమ్స్ లో కూడా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ అవంతిక పట్టు లైట్ వెయిట్ లో అవంతికా పట్టు ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి బ్రైడల్ కలెక్షన్ ఇది మనకు ఫ్యాన్సీ టైప్ లో హాఫ్ అండ్ హాఫ్ ఓకే దీని పైన యూస్ చేసినటువంటి జరీ ఏదైతే ఉందో ఇది టోటల్ గా గోల్డ్ కలర్ కాదు టోటల్ గా మనకి సిల్వర్ కలర్ కాకుండా టూ కలర్ అయితే వస్తుందో అలా ఇచ్చారు పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా డిజైన్ చేసారండి మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ లో అంతా కూడా ఒక లేయర్ లాగా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లేయర్ తీసుకుని దానిపైన మనకి చాలా క్లియర్ గా ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా క్లియర్ గా మెన్షన్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది టూ సైడ్స్ ఎడ్జెస్ లో మళ్ళీ మనకి ఒక మ్యాంగో డిజైన్ తోనే ఒక పార్ట్ కూడా యాడ్ చేశారు ఇది వన్ మీటర్ ఫుల్ పళ్ళు పార్ట్ శారీలో బోర్డర్స్ ఎలా ఇచ్చారు లెంతీ గానే ఇచ్చారు బోర్డర్స్ కూడా చాలా గ్రాండ్ గా అంటే చాలా హెవీగా కనిపించే విధంగా బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఒక అంటే ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి సన్నటి లైన్స్ డిజైన్ ఇంకొక హాఫ్ పార్ట్ లో డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కట్ వర్క్ మోడల్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ యాడ్ చేశారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ కి సెకండ్ వైప్ కూడా కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సన్నటి జెరీ లేయర్ అంటే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ చుట్టూ అంతా కూడా పెటల్స్ వచ్చే విధంగా చిన్న 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 బుట్టీస్ ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు ఇది మనకి లంగాని స్టైల్ కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ఓకే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే జాయింట్ లేకుండా వీవింగ్ లోనే డిజైన్ ఒకటి నేతలోనే మనకి టూ వేరియేషన్స్ తో డిజైనింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది బోర్డర్స్ మాత్రం సారీలో వచ్చిన బోర్డర్సే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ ప్లేన్ ఇస్తారు ఓకే బ్లౌజ్ పార్ట్ అనేది మనకి టోటల్ గా డిజైన్ అనేది మిస్ చేసి ప్లేన్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఓకే టూ సైడ్స్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ 3545 రూపీస్ 3545 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ పటోలా పట్టు లైట్ వెయిట్ లో పటోలా పట్టు అంటే ఫ్యాన్సీ సారీ మంచి టొమాటో పింక్ అంటే దగ్గర దగ్గర మనకి పీచ్ కలర్ కూడా ఈ సారీలో మిక్స్ అవుతుంది ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే కనుక మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ తో విత్ జరీ తో అంటే జరీ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ ని టూ లైన్స్ లాగా ఫామ్ చేశారు మొత్తం శారీ అంతా చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ లో అదే కలర్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట శారీ మొత్తం కూడా పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు పైన షోల్డర్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక పింక్ అండ్ గోల్డ్ కలర్ తోనే లోటస్ ఫ్లవర్స్ తో ఒక డిఫరెంట్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు ఇంకొక హాఫ్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక ఓన్లీ బంచెస్ అండ్ బుటీస్ మోడల్ ఇచ్చారు ఒక చోట గోల్డ్ కలర్ ఎలివేట్ అయితే ఇంకొక చోట మనకి పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేశారు ఇక్కడ మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే కనుక కొంచెం వేరియేషన్ అనమాట పైన బోర్డర్ తో పాటు పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఇట్లా ఆరో మార్క్ టైప్ లో మనకి ఒక సిక్స్ లైన్స్ ఇచ్చి ఎక్స్ట్రా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది యాడ్ చేశారు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా కలర్ఫుల్ గా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ ప్లేన్ ఉంటుందండి టూ సైడ్స్ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని టూ సైడ్స్ కంటిన్యూ చేస్తారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిల్ ఉంది కలర్స్ కూడా ఉందండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయా ఓకే దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది గీతా కృష్ణ టోటల్ గా మనకి టూ షోరూమ్స్ అండి ఒకటి వచ్చేసి వనస్థిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి కాకుండా ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ మేళా అంటే కాటన్ లో సమ్మర్ మేళ కూడా నడుస్తుంది మీరు తప్పకుండా ఒకసారి రండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ త్రిపుర సిల్క్ లక్స్ గ్రీన్ కలర్ సారీ మొత్తం కూడా లక్స్ గ్రీన్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పల్లు చూసినట్లయితే మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే చిన్న చిన్న పెటల్స్ ని మనకి లేయర్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఓవరాల్ గా చూసినట్లయితే మనకి సర్కిల్ లాగా కనిపిస్తుంది ఇది ఇది ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ ఇంకొక సర్కిల్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ అంటే ఆ సర్కిల్స్ డిజైన్ మీద మనకి అంటే సపరేట్ గా పల్లుకి సారీకి వేరియేషన్ తెలియడం కోసం మనకి గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు పళ్ళు పార్ట్ లో మొత్తం ఫుల్ డిజైన్ బోర్డర్ కూడా మనకి చాలా స్టైలిష్ గా ఇచ్చారండి గోల్డ్ కలర్ బోర్డర్ లోనే పైన మనకి ఓన్లీ వన్ సైడ్ వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ అది కూడా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో లక్స్ గ్రీన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ వైజ్ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కొంచెం లైట్ మెరోనిష్ కలర్ కూడా యాడ్ చేశారు తర్వాత లక్స్ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్లోనే లైట్ కలర్ ఇచ్చారు అంటే మనకి టోటల్ శారీ అంతా కూడా లో లైన్స్ వైజ్గా తీసుకున్నారు దానిపైన ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ డిజైన్ అయితే చూసామో ఓవరాల్ గా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఆ డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ ఓకే టోటల్ గా మనకి సారీ మిడిల్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత డిస్కౌంట్ రూపీస్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి టెన్ పర్సెంట్ నుంచి సారీ రేంజ్ ని బట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి సిల్క్ లైట్ వెయిట్ లో కొచ్చిన్ సిల్క్ దీని మీద ఉన్నటువంటి డిజైన్ వచ్చేసి మనకి ఎంబోజ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ మొత్తం కూడా ఫుల్ సారీ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ పలులో లో చూసినట్లయితే మనకి ఒక జరీ లేయర్ లాగా ఇచ్చేసి ఆల్ ఓవర్ లో మనకి ఏ డిజైన్ అయితే వచ్చిందో ఇక్కడ అంతా కూడా ఎంబోజ్ లుక్ టైప్ ఆఫ్ డిజైన్ ఇదే డిజైన్ ని మనకి పలు లో కూడా కంటిన్యూ చేసి ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట వేరియేషన్ కోసం బోర్డర్స్ చూసినట్లయితే గనక గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు అది కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చి మధ్యలో బూటీస్ లాగా స్ప్రేట్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డిజైన్ చేస్తారు ఈ డిజైన్ అనేది మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది ప్లస్ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే గనక పలులో ఇంతకు ముందు మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ఇక్కడ ఎంబోజ్ లుక్ లో ఇచ్చారనమాట సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో కింద బోర్డర్ లో ఎక్స్ట్రా మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారండి ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఉంటుందో ఇదే డిజైన్ ని కలర్ అనేది మనకి చేంజ్ చేశారు పైన బోర్డర్ ఆజ్టిస్ గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎక్కువ మనకి అంటే జరీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్గా మనకి మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్తో మనకి బ్లౌజ్ పార్ట్ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది అక్కడ డిస్కౌంట్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఆపిల్ జూట్ ఆపిల్ జూట్ సారీ ఓకే సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఇప్పుడు వచ్చే సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి లైట్ వెయిట్ లోనే వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అనమాట మొత్తం కూడా శారీ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి సెల్ఫ్ లైన్స్ డిజైన్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్ బుటీస్ డిజైన్ కూడా వచ్చింది దీనిపైన మనకి కాంట్రాస్ట్ లుక్ లో వచ్చినటువంటి డిజైన్ చూసినట్లయితే మనకి టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో దట్టు మనకి ఎంబోజ్ లుక్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఈ బంచెస్ అనేవి సారీ మొత్తం కంటిన్యూ చేశారనమాట మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ లోనే ఫోర్ లైన్స్ లాగా కంటిన్యూ అవుతుంది అలాగే మెయిన్ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఒక సన్నటి డిజైనర్ బోర్డర్ ఒకటి అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇంకొక చిన్న బోర్డర్ ఇచ్చారు టోటల్ గా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ లుక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది సారీ మొత్తం ఇలాగే వస్తుంది మొత్తం ఓకే హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఇచ్చారు ఇదే మనకి సింగిల్ లైన్ లో తీసుకున్నారు ఈ మనం బ్లౌజ్ చూద్దాం కాంబినేషన్ ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్ గా వీట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది కదండి సో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ లో పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడ త్రీ సైడ్స్ కూడా టోటల్ సారీలో త్రీ సైడ్స్ కూడా ఏదైతే మనం బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో యాడ్ చేశారు ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1780 రూపాయస్ ఓన్లీ 1780 రూపాయస్ కి ఈ సారి అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్స్ ని నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం దార్వాడి సిల్క్ దార్వాడి సిల్క్ టోటల్ గా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ హ్యాండ్ లూమ్ బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ తో మంచి డిజైన్ ఇచ్చారండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీ పైన డిజైన్ దట్ టు బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి లుక్ కూడా వచ్చింది ఈ శారీకి ఫస్ట్ మనం పలు పాట్ చూద్దాం పలు పాటు చూసినట్లయితే కనుక బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు మిడిల్ పార్ట్ లో టూ సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు పళ్ళు అనేది మనకి లైన్స్ వైజ్ గా ఉంటుంది టోటల్ సారీలో బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఏదైతే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు మిగిలిన షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద బోర్డర్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే కింద బోర్డర్ని టచ్ చేస్తూ ట్రయాంగిల్ షేప్లో మనకు ఒక డిజైన్ ఇచ్చారు తర్వాత వచ్చేసరికి ఒక ప్లేన్ క్రీపర్ని కూడా యాడ్ చేశారు ఈ డిజైన్ అనేది పలు దగ్గర నుంచి స్టార్ట్ చేసే శారీ ఎండింగ్ వరకు కూడా మనకి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి లోనే బ్లాక్ కలర్ ఇచ్చారండి బ్లాక్ కలర్ కి సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో దీనికి గోట్ వర్క్ ఏదైనా డిజైన్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది అంటే సారీలో శారీలో ఉన్నటువంటి కడ్డీ బోర్డరే కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఆఫ్టర్ డిస్కౌంట్ 1470 రూపాయస్ 1470 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం డాకా కోట లైట్ వెయిట్ డాకా కోట లైట్ వెయిట్ లో డాకా కోట ఇది చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉండి పింక్ కలర్ జరీ యూజ్ చేయకుంటూ వస్తుంది సారీ మిడిల్ లో మనకి జరీ అనేది చాలా తక్కువ యూజ్ చేశారు ఇక్కడ కలర్ కూడా మంచి కలర్ తీసుకున్నారనమాట క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పళ్ళు చూసినట్లయితే జర్రీతో మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ లైన్స్ తో ఇచ్చారు టూ సైడ్స్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యే విధంగా చిన్న జర్రీ బోర్డర్ కూడా యాడ్ చేశారు శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా క్లాస్ గా డిజైన్ చేశారండి దీంట్లో ఉన్నటువంటి మనకి కలర్ కాంబినేషన్ కానీ డిజైనింగ్ కానీ పైన బోర్డర్ చూస్తే కనుక టూ సైడ్స్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి మధ్యలో మనకి రాణి పింక్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు ఇక్కడ కలర్స్ చూసినట్లయితే డార్క్ పింక్ లైట్ పింక్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ ఇట్లా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అనేది యాడ్ చేశారు ఈ లీఫ్ వర్క్ ఈ లీఫ్ వర్క్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా లీఫ్ అనేది లేకుండా వితౌట్ లీఫ్స్ తో మనకి ఒక ఇట్లా ప్లెయిన్ గా ఒక డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేశారు క్రీమ్ కలర్ కాంబినేషన్ తో సో పింక్ కలర్ పైన క్రీమ్ కలర్ వచ్చేసరికి చాలా క్లాసీ లుక్ ఉంది సారీ మొత్తం కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం చందేరి ఫ్యాబ్రిక్ ఓకే డిజైన్ కూడా ఇచ్చారండి బిగ్ సైజ్లో మనకి పలువులో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ జిగ్జాక్ టైప్ ఆఫ్ లైన్స్తో గోల్డ్ కలర్ తో సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట చాలా బాగుంది ఈ సారీలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ డ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం లైట్ వెయిట్ రాయల్ జార్జెట్ మేడం లైట్ వెయిట్ లో రాయల్ జార్జెట్ లంగానీ స్టైల్ కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇది మనకి చాక్లెట్ కలర్ లోనే మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అంటే చాక్లెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ ఉంటుంది ఇక్కడ బుటీస్ మోడల్ తీసుకున్నారనమాట బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పైన బుటీస్ మోడల్ ఇచ్చారు అది కూడా మనకి పర్ల్స్ తో అవుట్ లైన్ అనేది క్రియేట్ చేశారు తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది పిఠాయి వర్క్ తో మనకి లీఫ్ పార్ట్ ఇచ్చారు ఈ బుటీస్ అనేది ఓన్లీ టూ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ కి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ పైన మెరూన్ కలర్ కాంబినేషన్ తో ప్లేన్ క్రీపర్ వాక్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని రెడ్ కలర్ అండ్ యాంటీ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఈ డిజైన్ మనకి సేమ్ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ఇక్కడ ఏదైతే బేస్ తీసుకున్నారో బోర్డర్ లో అంటే వీట్ కలర్ కాంబినేషన్ లాగా సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ బోర్డర్ లో మనకి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది అండి ఇక్కడ కట్ వర్క్ మోడల్ లో ఏదైతే డిజైన్ గోల్డ్ కలర్ చూసినామో మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇది మనకి ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట పలులో లో ఉన్న బోర్డర్ కి అంటే టూ అండ్ హాఫ్ మీటర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ కి కుచిల పార్ట్ బోర్డర్ కి వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎండింగ్ వరకు ఉంటుంది బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ చూసినట్లయితే ప్లేన్ తీసుకుని సారీలో త్రీ సైడ్స్ కామన్ గా ఏదైతే మనం బోర్డర్ చూసామో సారీ మొత్తం అదే బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 2160 రూపీస్ 2160 రూపీస్ కి సారీ అవై లైట్ వెయిట్ నేవీ షిఫాన్ అండి షిఫాన్ షిఫాన్ లైట్ వెయిట్ జాకెట్ లో మిక్స్ వస్తారు ఓకే లంగావని స్టైల్ అండి ఇది పైన పార్ట్ చూసినట్లయితే అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ లోనే షేడెడ్ లో ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ ఉంది కింద వచ్చేసరికి నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని అంతా కూడా మనకి చిన్న చిన్న కుందెన్స్ ని గ్రీన్ కలర్ కుందెన్స్ ని యాడ్ చేశారు టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకి షేడెడ్ మోడల్ ఇలాగే కంటిన్యూ అవుతుంది బోర్డర్ చూసినట్లయితే గనక క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ తర్వాత వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయ్యే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ కి త్రీ సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి ఈ గ్రీన్ కలర్ ఫాబ్రిక్ తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం ఇక్కడ మనకి చాలా క్లియర్ గా వేరియేషన్ అనేది కనిపిస్తుంది అండి కుచీల పార్ట్ కి శారీ అండ్ షోల్డర్ పార్ట్ కి ఇక్కడ చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ పైన పీచ్ కలర్ కాంబినేషన్స్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది యాడ్ చేశారు మనం ఈ శారీ కట్టుకున్నప్పుడు లంగావనీ స్టైల్ అనేది మనకి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది బోర్డర్ చూసినట్లయితే కనుక కింద బోర్డర్ ఇట్లా మనకి కంటిన్యూ చేశారు చిన్న పైపింగ్ తో ఇచ్చారు అనమాట దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ సిల్క్ ఇచ్చారు మాట పీచ్ కలర్ పీచ్ కలర్ ఓకే డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ ఇచ్చారు ఓకే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి పీచ్ కలర్ ఇచ్చారు బాడీ పార్ట్ మొత్తం కూడా ఇది ఒక హాఫ్ పార్ట్ ఇది ఒక హాఫ్ పార్ట్ ఇచ్చారు హ్యాండ్స్ కు వచ్చే విధంగా డిజైన్ చేశారు బాగుంది అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ వస్తుంది కాబట్టి పీచ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అంటే టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది మొత్తం కూడా మనకి లంగానీ స్టైల్ లో వచ్చింది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో మైత్రి సిల్క్ బ్లూ మజంటా పింక్ లైట్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ ఒకటి కనిపిస్తుంది టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ లైన్స్ అనేది ఈ క్రాస్ లైన్స్ అనేది కామన్ గా ఫుల్ శారీ అంతా ఇచ్చారు పలులో వేరియేషన్ కోసం మనకి ఈ స్ట్రైట్ లైన్స్ గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ లైన్స్ మనకి ఫోర్ లైన్స్ లాగా ఇచ్చి మధ్యలో ఈ పికాక్ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా కనిపి కంటిన్యూ అవుతుంది శారీ మిడిల్ లో చూసినా కూడా మనకి ఫుల్ శారీ అంతా కూడా ఈ పికాక్ డిజైన్ అనేది ఒకటే వర్షన్ లో కాకుండా మనకి ఆపోజిట్ గా ఉండే విధంగా ఇచ్చారు బోర్డర్ లో కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకుని బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి దాని పైన ఉన్నటువంటి పికాక్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ అయ్యే విధంగా శారీ మిడిల్ లో ఎలాంటి పికాక్స్ అయితే ఇచ్చారో అవే పికాక్స్ ని బోర్డర్ లో కూడా కంటిన్యూ చేస్తారు సారీ మొత్తం పికాక్స్ డిజైన్ ఫుల్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ చూద్దాం దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సారీ మొత్తం ఎలా అయితే ఇచ్చారో మిడిల్ పార్ట్ లో అదే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది గీతా కృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే సారీ రేంజ్ ని బట్టి మనకి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ ని ఎవరు చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లెనిన్ జూట్ బోర్డర్ వచ్చేసి మనకి క్రీపర్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీలో ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి కి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది బోర్డర్ లో ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి కి బ్లాక్ కలర్ ప్లేన్ ఇచ్చారు ఒక బోర్డర్ ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో సన్నటి బ్లాక్ కలర్ డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ని కూడా యాడ్ చేశారు ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే మనకి రోజ్ ఫ్లవర్స్ని బర్డ్స్ మోడల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇచ్చారనమాట లోపలికి సన్నటి స్ట్రోక్స్ లాగా ఉండే విధంగా బ్లాక్ కలర్ లైన్స్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఈ బర్డ్స్ డిజైన్ అనేది మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అవుతుంది ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం సేమ్ ఫ్లవర్స్నే మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇక్కడ ఒక క్రీపర్ కూడా యాడ్ చేస్తారు ఆల్ ఓవర్ క్రీపర్ లాగా ఈ డిజైన్ అనేది ఓన్లీ టూ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత పైన షోల్డర్ పార్ట్ లో ఏవైతే మనం బర్డ్స్ డిజైన్ చూసామో ఇక్కడ సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ని కుచిల పార్ట్ లో కంటిన్యూ చేస్తారు సేమ్ డిజైన్ ఓకే ఇలా ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అంటే బోర్డర్ మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో ఫ్లవర్ డిజైన్ లో ఏదైతే క్రీపర్ ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు ప్లస్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్ చాయిస్ కూడా ఉందండి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట ఈ సారీ కాస్ట్ అప్పుడు డిస్కౌంట్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే వెరైటీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా నెక్స్ట్ ఇంకొక ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ ఇక్కత్ కాటన్ మేడం లైట్ వెయిట్ లో ఇక్కత్ కాటన్ ప్యూర్ పట్టులో మనకి ఇక్కత్ పట్టు అంటారు కదా సో ఆ టై అంటే ఆ టైప్ ఆఫ్ లో మనకి ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో మనకి కాటన్ మీద సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఇక్కడ క్రియేట్ చేశారు సారీ మొత్తం కూడా మనకి ఇక్కద డిజైన్ ఉంటుంది ఇక్కడ కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకుని దానికి మరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు ఇక్కడ క్రీమ్ కలర్ అలాగే గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ లో చూసినట్లయితే గనక మొత్తం కూడా మెరూన్ కలర్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా కొంచెం బాక్సెస్ మోడల్ లో డిజైన్ ఇచ్చారనమాట టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా వచ్చింది మరి ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము మరూన్ కలర్ ఓకే పళ్ళు అండ్ దీంట్లో ఉన్న డిజైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ తో ఉంది కాబట్టి ఇక్కడ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ప్లేన్ తీసుకున్నారు అలాగే ఓన్ సైడ్ ఎడ్జ్ లో చూసినట్లయితే గ్రే కలర్ ఓకే గ్రే కలర్ తో ఒక చిన్న బోర్డర్ అనమాట చాలా సింపుల్ గా క్యూట్ గా ఉండే విధంగా ఇచ్చారన్నమాట అంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు సారీ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఈ ఇక్కత్ కాటన్ సారీ అవైలబుల్ ఉంది శాంపిల్ కి ఒకటి మాత్రమే మన షోలో చూపిస్తున్నాం అండి మీరు ఒకసారి షోరూమ్ కి వచ్చినట్లయితే గనక ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం లైట్ వెయిట్ సమ్మర్ కాటన్ మేడం లైట్ లో సమ్మర్ కాటన్ మనం పళ్ళు చూసినట్లయితే బిగ్ సైజ్ లో మనకి ఒక ట్రీ మోడల్ లో ఇచ్చారు అనమాట ఇక్కడ పళ్ళు చూస్తే ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకు ఒక ట్రీ టైప్ లో ఇచ్చారు బాక్సెస్ మోడల్ ఉంటుంది అనమాట చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ శారీ మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు కొంచెం బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్ వచ్చింది ఇక్కడ ఒక కలర్ కాంబినేషన్ ఫ్లవర్ క్రీపర్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కీపర్ మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ కూడా అండి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా ఇచ్చారనమాట సేమ్ కలర్ కాంబినేషన్ అదే డిజైన్ ప్లస్ ఇక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి డిజైనింగ్ లో మనం ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చక్కగా సూట్ అవుతుంది శాంపిల్ కి మనం ఒకటి మాత్రమే కాటన్ శారీ చూపిస్తున్నామండి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా సమ్మర్ కి సంబంధించి ప్యూర్ కాటన్ మేళా నడుస్తుంది మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా కొన్ని శాంపిల్ శారీస్ చూద్దాము కాటన్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ సారీ మస్టర్డ్ ఎల్లో మీద బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ ఇచ్చారు ప్లస్ ఇది ఏంటంటే కొంచెం లైట్ జూట్ మిక్స్ ఇచ్చారండి అంటే టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అంటే చిన్న చిన్న అకేషన్స్ వేసుకు వెళ్లే విధంగా ఇచ్చారనమాట పింక్ కలర్ తో ఇది కూడా లైట్ జూట్ మిక్స్ ఉంది చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం అండి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మనకి కాటన్ సమ్మర్ మేళా నడుస్తుంది అడ్రస్ మరొకసారి మెన్షన్ చేస్తాను ఒక షోరూమ్ వచ్చేసి మనకి గీతాకృష్ణ వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంటుంది ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంటుంది ఈ టూ షోరూమ్స్ లో కూడా పట్టు సారీస్ డిజైనర్ శారీస్ హాఫ్ సారీస్ తో పాటు ఇప్పుడు ప్రజెంట్ మనకి సమ్మర్ కాబట్టి కాటన్ మేళా కూడా నడుస్తుంది నంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే లైట్ గా ఫాబ్రిక్ చేంజ్ లో ప్యూర్ కాటన్ దగ్గర నుంచి లైట్ జూట్ మిక్స్ ఉండే శారీస్ వరకు కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకునే విధంగా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ మనకి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి ప్యూర్ కాటన్ ఉంటుందంటే చాలా స్మూత్ మెటీరియల్ కూడా ఉంటుంది సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ లో ఇచ్చారు ఓకే శ్రీనివాస్ గారు గీతా కృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి ఇది వాళ్ళ సొగశ్యుడు తరమా తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే